ప్రభుత్వేతర కంపెనీల్లో భారత్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్ఐఎల్ అత్యధిక విలువైన కంపెనీగా తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఈ ఏడాదికి విడుదల చేసిన గ్లోబల్ టాప్ 500 కంపెనీల జాబితాలో నివేదికలో హురన్ విషయాన్ని వెల్లడించింది. ముఖేష్ అంబానీకి చెందిన ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 11% పెరిగి 188 బిలియన్ డాలర్లకు చేరింది. దేశీయంగా ప్రథమ స్థానంలో కొనసాగిన ఈ సంస్థ అంతర్జాతీయంగా 57వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 164 బిలియన్ డాలర్లతో టీసీఎస్ ఒక స్థానం కోల్పోయి 74వ ర్యాంక్ సాధించింది. 113 బిలియన్ డాలర్లతో హెచ్డిఎఫ్సీ బ్యాంక్ 19 స్థానాలు కోల్పోయి 124వ స్థానాన్ని దక్కించుకుంది. హరుణ్ జాబితాలో భారత్ నుంచి ఆర్ఐఎల్, టీసీఎస్, హెచ్డిఎఫ్సీల స్థానాలు గతంతో పోలిస్తే తగ్గాయి. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా 2.4 లక్షల కోట్ల డాలర్లతో యాపిల్ నిలిచింది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న దేశాల పరంగా చూస్తే 12 కంపెనీలతో భారత్ 9వ స్థానంలో నిలిచింది. 243 కంపెనీలతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా చైనా 47, జపాన్ 30, యూకే 24 కంపెనీలతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.